బ్యాక్టీరియాస్ ఇప్పటి వరకు మనం టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నా లేక జనరల్ రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేస్తున్నా ప్రయాణికులను రైల్ నుంచి టీసీలు తోసేసేయడం విన్నాం. కానీ ఏకంగా టీసీని రైల్ నుంచి ప్రయాణికులు తోసేసిన ఘటన ఒకటి కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వ్యక్తికి జరిమానా విధించినందుకే ఈ దారుణం చోటు చేసుకుందని తెలుస్తోంది. త్రివేంద్రం నుండి న్యూఢిల్లీకి వెళ్తున్న కేరళ ఎక్స్ప్రెస్లో విజయ్ కుమార్ అనే వ్యక్తి టీసీగా విధులు నిర్వహిస్తున్నాడు. టికెట్ల తనిఖీలో భాగంగా కరీంనగర్ జిల్లా పోత్కపల్లి దిజిగిరి షరీఫ్ రైల్వే స్టేషన్కు రాగానే జనరల్ బోగీలోకి వెళ్లిన ఆయన ఒకరి దగ్గర టికెట్ లేకపోవడాన్ని గమనించి అతడికి ఫైన్ రాశాడు. ఈ క్రమంలో అతడితో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు టీసీ విజయ్తో వాగ్వివాదానికి దిగారు. వీరి మధ్య వివాదం ముదరడంతో కోపోద్రిక్తులైన ప్రయాణికులు టీసీని నడుస్తున్న రైల్లోంచి తోసేశారు. దీంతో తీవ్ర గాయాల పాలైన విజయ్ను రైల్వే పోలీసులు హన్మకొండలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అన్ని రైల్వే స్టేషన్లలోని అధికారులకు సమాచారం అందించి రైల్వే పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నేతగా సీనియర్ నేత జానారెడ్డి ఎన్నికయ్యారు. దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన హైదరాబాద్లో గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఎల్పి నేతగా జానారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్రలో పార్టీని పణంగా పెట్టి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి సహకరిస్తూ నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని జానారెడ్డి స్పష్టం చేశారు. In fact, we are extremely grateful to Mr. Valen Ravi, and we are grateful to all the members of the newly elected Congress Legislative Party of Telangana for having unanimously elected Mr. Janareddy, the senior most Congress legislator in the Telangana Assembly today, and all these MLAs have unanimously decided to support him, so that we work as an effective opposition, effective yet constructive opposition in the Telangana Assembly. We will act as the custodians of the people of Telangana, and we are extremely grateful to Mrs. Sonia Gandhi and Dr. Manmohan Singh and the entire parliament for having given the state of Telangana, and also fulfilling the pledge that the Congress party had made to the people of Telangana. Thank you. Sir, what is the reason of Congress party not coming to power? ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను మోడీకి ఆమె లేఖలో వివరించినట్లు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రత్యేక ప్యాకేజీ వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ గాంధీ 43 అంశాలను ప్రస్తావించారన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో పీసీసీ చీఫ్ ఆధ్వర్యంలో నిఘా కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా సోనియా గాంధీకి సూచించామని చిరంజీవి పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూడాలని, వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇక ఈ రోజున ప్రత్యేకించి మిమ్మల్ని అందరినీ ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కి పిలవడానికి ముఖ్య ఉద్దేశం నిన్న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం అది జరిగింది. అక్కడ గవర్నర్ రూల్ని ఎత్తివేయడం జరిగింది. అలాగే జూన్ 8 నుంచి మనకు కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గవర్నర్ రూల్ను ఎత్తివేసి ప్రజాప్రభుత్వం ఏర్పడే సందర్భం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిన్న నేను రఘువీరారెడ్డి గారు ప్రత్యేకించి మన నూతన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము ఏదైతే అంశాలని ముందు నుంచి అడుగుతూ వచ్చామో దానికి ఏదైతే
బిల్లు పెట్టి చట్టబద్ధత ఏర్పడిందో ఆ దిశగా నిన్న శ్రీ జయరాం రమేష్ గారిని, దిగ్విజయ్ సింగ్ గారిని, రాహుల్ గాంధీ గారిని, అదేవిధంగా మా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారిని కలగడం జరిగింది. ముఖ్యంగా మేము డిమాండ్ చేసినటువంటి రిక్వెస్ట్ చేసినటువంటి విషయం ఏంటంటే ఏ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన 2013 బిల్లు ఏదైతే రానున్నదని తెలిసిందో, రాష్ట్ర విభజన అనివార్యం అని తెలిసిందో, ఆ సందర్భంగా నూతనంగా ఏర్పడేటటువంటి ఆంధ్రప్రదేశ్కి ఏ ఏ అంశాలు ఏ ఏ విషయంలో మనం ఇవ్వగలిగితే, సపోర్ట్గా ఉండగలిగితే ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్గా అభివృద్ధి పథంలోకి వెళుతుంది. ఒకప్పుడు దాదాపు తెలుగు సినిమా అగ్ర హీరోలందరి సరసన నటించి టాలీవుడ్ లీడింగ్ లేడీగా ఉన్న శ్రియా చరణ్కి ఆ తర్వాత ఆఫర్లు కరువయ్యాయి. ఫలితంగా ఆమె సెకండ్ హీరోయిన్స్ రోల్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇటీవలే మనంలో కనిపించిన శ్రియా ఆ రోల్కి ఆమె పర్ఫెక్ట్ అనిపించుకుంది. అందుకే తాజాగా ఈమెకి పవన్ వెంకీల కాంబినేషన్లో తెరకెక్కనున్న మల్టీ స్టారర్ మూవీ ఓ మై గాడ్ తెలుగు రీమేక్లో ఓ క్యారెక్టర్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఓ మై గాడ్ తెలుగు రీమేక్లో శ్రియా సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తున్నట్లు ఫిలిం నగర్లో ఓ టాక్ వినిపిస్తుంది. ఒక సీనియర్ నటి కావాలనే ఉద్దేశంతోనే ఈమెని తీసుకుంటున్నారని సమాచారం. కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మృతి, శోక సంద్రంలో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు. బీజేపీ నేత మృతి పట్ల సానుభూతి ప్రకటించిన ప్రధాని మోడీ, తీరని లోటంటూ ఆవేదన. టీసీని తోసేసిన ప్రయాణికులు, పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు. సిఎల్పి నేతగా జానారెడ్డి ఏకగ్రీవ ఎన్నిక, ప్రభుత్వానికి సహకరిస్తానంటూ స్పష్టం. వరుస ఆఫర్లను దక్కించుకుంటున్న టాలీవుడ్ అందాల భామ ఓ మై గాడ్ లో శ్రియా. ఇది 5 PM న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.